జిల్లా కోసిగి మండలం ఇన్ఛార్జి ఎంఈఓగా మైనుద్దీన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు గ్రామాల్లో పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలకు సమయ పాలన పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలంలో అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మంచి విద్యను అందించి ఉపాధ్యాయులు పేరు ప్రఖ్యాతలు పొందాలన్నారు. పాఠశాలలో మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించాలని వంట ఏజెన్సీలకు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా ఎంఈఓ మైనుద్దీన్ గారికి వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, సిఆర్పీలు, ఎంఐఎస్లు శుభాకాంక్షలు తెలిపారు. విద్యను అభ్యసిస్తున్నారు. మండలంలో 33 ప్రాథమిక పాఠశాలలు, 2 ప్రాథమికోన్నత పాఠశాలలు, 11 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలుగా నడపబడుతున్నాయి. అందులో 1 కేజీబీవి పాఠశాల కూడా మన మండలంలో విద్యార్థిని విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 14,472 మంది విద్యార్థిని విద్యార్థులకు జగనన్న విద్యా కానుక దిగ్విజయంగా అందజేశాం. మరి అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న గోరుముద్దను కూడా సక్సెస్ఫుల్గా నడుపుతున్నాం. అదేవిధంగా మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు మంచి నాణ్యత కలిగిన భోజనాన్ని అందించాలని వాళ్లకు తెలియజేయడం జరిగింది. వారు కూడా మరి నాణ్యత భోజనాన్ని, నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారు. మరి మనకి ఉపాధ్యాయుల కొరత కూడా తక్కువగా ఉంది. మరి ఉపాధ్యాయులకు నేను తెలియజేయనిది ఏమంటే, ప్రతి ఒక్కరూ సమయపాలన పాటిస్తూ సక్రమంగా పాఠశాలలకు వెళుతూ విద్యార్థిని విద్యార్థులకు మంచి విద్యను అందించి ఒక ఉత్తమ ఉపాధ్యాయులుగా మన కోసిగి మండలంలో మరి పేరు పొందుతారని అందరికీ నేను విన్నవించుకుంటున్నాను.